హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ సాయంత్రం ఈ వీడియో అయితే చూసేయండి, మీకోసమే పెట్టేస్తున్నాను. నాకు ఏమొచ్చో అవే చేస్తున్నాను. ఇవాళ అయితే కొబ్బరిలో చేసి చూపిస్తాను. అవి చూసేయండి, ఆ వీడియో అయితే చూసేయండి. నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ నేను మళ్ళీ ఆక్షయ బంగారం ఫ్రెండ్స్, ఇవాళ నేను కొబ్బరి ఉండలు చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను. వీడియో కోసమే చేస్తున్నాను. కొబ్బరి ఉండిపోయింది, కొబ్బరికాయ ఎక్కువ రేట్లు ఉన్నాయి కదా, వేస్ట్ చేయకూడదు, ఏదో విధంగా తినాలి. కొబ్బరి తిన్నా కూడా మంచిదే, అందుకని కొబ్బరి ఉండలు చేస్తున్నానండి. ఫస్ట్ ఇట్లాగా బెల్లం మంచిదేనండి, ఫస్ట్ బెల్లం ఇట్లా కొట్టు ఉంచుకోవాలన్నమాట. కొన్ని సారీస్ వీడియోస్ కూడా పెడతాను, అవి కూడా చూసేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను నేను, వాళ్ళతో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. కానీ చూడండి, బెల్లాన్ని ఇట్లా కొట్టుంచుకున్నాను, ఇట్లా కొట్టుంచుకున్నాను, ఎక్కువేం కాదు, తక్కువనే. కొబ్బరి తురుము అనమాట, మిక్సీ చేసేసుకున్నాను. ఇదేం చేయాలంటే దీంట్లో వేయించుకోవాలి, ఇది తడంతా ఉంటుంది కదా, తడిపోయే వరకు వేయించుకోవాలండి. ఇది తడిపోయే వరకు వేయించాలి, ఎందుకంటే వాటర్ వాటర్గా ఉంటుంది కదా, అందుకని. చాలా బాగుంటుంది, జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. ఇట్లా ట్రై చేయండి మీరు, ఒకవేళ చేసుకోవాలనిపిస్తే. ఇది మొత్తము చెమ్మంతా పోయే వరకు వేయించాలి. వేయించాక ఒక దాంట్లో తీసేసుకొని మళ్ళీ కొబ్బరి బెల్లం వేసుకోవాలి. కొంచెం ఇలాచి కొట్టు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది ఫ్లేవరు. వేయించాక చూపిస్తా, వేయించాక చూపిస్తాం. కొబ్బరి చూడండి, వేయించుకుని ఇక్కడ పెట్టుకున్నాం కదా, చూడండి చెమ్మంతా పోయింది, పొడి పొడిగా ఆడుతుంది, చెమ్మంతా పోయింది కదా. ఇప్పుడు బెల్లము ఇది గిన్నెలో వేసేసుకుంటున్నాను పాకం కోసమని. ఇది ఒక రెండు మూడు చుక్కలు డ్రాపులు వాటర్ చల్లుకోవాలి పాకం రావడానికి, అంతే చాలు. బెల్లం కరగడానికి ఒక రెండు మూడు చుక్కలు అంతే వాటరు. ఇది ఇట్లా కలుగుతుంది అనమాట, ఇట్లా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే పాకం వస్తుంది అనమాట. మనం ముద్దుపాకం తీసుకోకూడదు, ముద్దుపాకం తీసుకుంటే దీనికి మరీ ముద్దు ఉండ పాకం అని ఉంటుంది, అది తీసుకుంటే మంచిగా ఉండ జ్యూసీగా ఉంటుంది అనమాట. ఇట్లా పాకం వచ్చే వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగింది కదా, బెల్లం కరుగుతూ ఉండి పాకం వస్తుంది. ఇంకా కొంచెం కొద్దిగా ఉడికినాక బెల్లం ఇంకా కొద్దిగా పాకం వచ్చినాక అప్పుడు కొబ్బరి తురుము వేసుకోవాలి. బెల్లం కరిగిపోయి లేత పాకం వచ్చింది కదా, కొంచెం సేపు అయ్యాక వేసుకుంటాను. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులో వేస్తే ఇక ఎట్లా వచ్చింది ఉండలాగా, చూడండి ఎట్లా మెరుస్తుందో, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడే వేసేసుకోవాలి,
ఉండ కట్టేస్తుంది కదా, ఇప్పుడు వేసేసుకోవాలి. మరి ముదిరిపాకం అయితే బెల్లం వేరేగా వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా వేసేసుకుంటే. కొబ్బరి తురిమి అంతా వేసేసుకున్నాం కదా, దీంట్లో ఇలాచి కూడా వేసేసుకుందాము. మాకు కావాల్సింది రా ఇది, ఇది చల్లగా ఉంది మరి ఎక్కడికి వెళ్ళి అలాగే. ఇలాచి ఫ్లేవర్ కోసము ఇలాచి. చూడండి ఇప్పుడు ఇట్లా కలుపుకుంటే దీంట్లో ఇది చూపినాను చూడండి, కలుపుకుంటే ఎట్లా దీంట్లో ఎట్లా ఉడికిపోతుంది అన్నమాట, దగ్గరికి వచ్చేస్తుంది. మరి బెల్లము ఎక్కువైనా కూడా తినలేమండి. దీంట్లో కాజు ఉన్న కూడా వేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్నామంటే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది. కొబ్బరి ఉండలు నెయ్యి కూడా ఉంటుంది, నెయ్యి తీయాలి కొంచెం, ఒక్క డ్రాప్ వేద్దాం. తేమా కొంచెం నెయ్యి కొద్దిగా వేస్తున్నాను నెయ్యి. దగ్గరికి అయిపోయింది కదా ఇది, దించేసుకొని ఉండలు కట్టేసుకోవడమే. స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఇట్లా చేసుకొని తినండి, స్వీట్లు బయట స్వీట్లు తినకుండా. ఇది అయిపోయిందండి, దించేసుకొని కొద్దిగా లైట్గా చల్లారాలి. నాకు చెయ్యి కాలుతుంది. లైట్గా చల్లారిన తర్వాత ఉండలు కట్టేసుకోవాలి. చూడండి ఉండలు చుట్టుకుంటున్నాను, కొబ్బరి ఉండలు చుట్టుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మా చిన్నప్పుడు మేము తినేవాళ్ళము, జ్యూసీ జ్యూసీగా ఉండేవి, చాలా బాగుండేవి. అట్లానే ఉంటాయన్నమాట ఇప్పుడు కూడాను, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా నచ్చితే ట్రై చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూడు ఇవి తీసి చూపినానా ఇంకా ఇది అట్లా. చూడండి ఎట్లా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయా, కనిపిస్తుందా? ఈ పిల్లలకు పెట్టండి, బెల్లం పెడితే మంచిదే కదా. మా బాబు బెల్లం తింటాడు బాగానే, బెల్లం తినాలి మంచిది. జ్యూస్ తాగుతాడు, బెల్లం తింటాడు, గుడ్ ఫుడ్ తింటాడు బాగానే, బ్యాడ్ ఫుడ్ కూడా తింటాడు. బ్యాడ్ ఫుడ్ 1 మంత్కి ఒకసారి. అవును నిజమే, ఎగ్గు తీసుకొచ్చుకోమండి. బ్యాడ్ ఫుడ్ అయితే 1 మంత్ జంక్ ఫుడ్, నూడిల్స్ అయినా సమోసా ఇట్లాంటివి అయితే 1 మంత్కి ఒక్కసారే తీసుకొచ్చుకుంటాము ఉంటే. బయట ఎక్కువ ప్రిపేర్ చెయ్యమన్నమాట మేము, నేను ఇంట్లోనే చేసేస్తాను మంచి ఫుడ్. జంక్ ఫుడ్ అయినా మమ్మీ చేసేస్తాను. జంక్ ఫుడ్ నేను ఎప్పుడు చేశానే చేయవా, ఒక్కొక్కసారి నూడిల్స్ సమోసా చేశాను, నూడిల్స్ నేను ఎప్పుడు చేయలే, ఎప్పుడో బాగా చిన్నగా ఉన్నాను. పానీపూరి ఛాలెంజ్ చేయాలి, బాగా కాలుతుంది. చూడండి చెయ్యి ఎంత రెడ్డగా వచ్చేసిందో, కాలుతుంది. కొంచెం వేడిగా ఉంటే ఉండలు చుట్టుకుంటే బాగుంటుంది అన్నమాట, అందుకనే చూడుతున్నాను. కొంచెం చల్లారినాక చుట్టి చూపిస్తాను.
బాగున్నాయా నాని? బాగున్నాయి. చూపి ఒకసారి అది ఎట్లా ఉంది తింటుంటే? జ్యూసీగా ఉంది. బాగున్నాయా? నచ్చాయా? థ్యాంక్స్ డాడీ. వా, నా బంగారం నచ్చితే ఇంకెవరికి నచ్చకపోయిన పర్వాలేదు. చాలా చాలా బాగున్నాయి, మా బాబుకి బాగా నచ్చాయి. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. బెల్లం కొబ్బరి ఉండలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, జ్యూసీగా టేస్టీగా ఉన్నాయి. చేసుకోండి మీరు కూడా. ఓకే, మా మమ్మీ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్లో పెట్టుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.